మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ ప్రచారం జోరుగా సాగుతుంది. చిన్న చింతకుంట మండలం బండర్పల్లిలో దేవరకద్ర బిఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలోనే జరిగిందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆల వెంకటేశ్వర రెడ్డి తేల్చి చెప్పారు. ముప్పై తారీఖు నాడు జరిగే ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా శ్రీశ్రీకుంట మండలంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. పండిపూర్లో ఉన్నాం, ఈ నుంచి గోపేనాయకంలో పోతూ ఉన్నాం. ఈ ర్యాలీలో చూసి ప్రజల ముఖాల్లో మనం చూస్తేనే క్లియర్గా అర్థమవుతూ ఉంది. బ్రహ్మాండమైన స్వాగతం చెప్తా ఉన్నారు, బ్రహ్మాండంగా ఒక అభిమానంతో పలకరిస్తూ ఉన్నాం. అంటే ఓటు ఎప్పుడొచ్చినా సరే మా ఓటు కేసీఆర్కి, మా ఓటు కార్కి అనే ఒక నినాదంతో ఇలా ముందలిపోతూ ఉన్నారు ప్రజలు. దానికి ముఖ్య కారణం గత 9.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమం. అదేవిధంగా రేపు 3వ సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏం చేస్తాము అనేది మా మేనిఫెస్టోలో ప్రకటించడము కేసీఆర్ భరోసా అని అది చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ బీమా కింద ఇచ్చే 5 లక్షలు కానీ, సౌభాగ్యలక్ష్మి కింద ఇచ్చే 3000 కానీ, పింఛన్లు 2000 5000 చేయాలనేది కానీ, వికలాంగులది 4000 6000 చేయాలనేది, అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేది, అంటే చాలా కార్యక్రమాలు సామాన్య జనాలకి గుండెలకు దాక్తూ ఉన్నాయి. దాంతోపాటు కేసీఆర్ గారంటే ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 2014లో ఏదైతే చెప్పిందో అది చేసిండు, 2018లో ఏం చెప్పిందో అది చేసిండు. ఇవాళ కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ యారు గ్యారంటీలన్నీ ఎంత విత్తినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది విశ్వాసం కోల్పోయిన పార్టీ. ఎందుకంటే 55 సంవత్సరాలు అధికారం ఇస్తే చేతగాక చేవగిల్లిపోయిన పార్టీ. అందుకే బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ కారు గుర్తు బ్రహ్మాండంగా గెలవబోతూ ఉంది. అదేవిధంగా 6వ తారీఖు నాడు సోమవారం పొద్దుగాల 10 గంటలకి ముఖ్యమంత్రి గారు దేవరకద్రకి మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.